Hi friends, mem chese interesting videos mee mobile lo notification ga raavali ante maa channel ni subscribe cheskondi alage pakkana unna bell icon ni click cheyandi. Hi friends, welcome back to our channel. Friends, ippudu kharidaina khanijam paatha nanalu notlu ilanti mosala trend nadustondi. Social media kaaranamga itventi vaatiki pracharam viparitanga jarugutondi. Ee mosala nunchi tappinchukodaniki వాటికి దూరంగా ఉండటం తప్ప మరో మార్గం లేదా? పాత కాయిన్స్ కు నిజంగానే లక్షల రూపాయలు ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఎందుకు ఇస్తారు? ఆ కాయిన్స్ మీ దగ్గరుంటే ఏం చేయొచ్చు? ఈ వ్యవహారంలో మోసాలు జరగచ్చా? ఇలాంటి ఎన్నో అనుమానాలు నేడు ఈ వీడియోలో మీకు తెలిసేలా చేస్తాం. మరి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఓ లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జంజూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఇక వివరాలకు వెళితే పాత 5 రూపాయలు 10 రూపాయల కాయిన్స్తో ఈజీగా లక్షలు సంపాదించవచ్చు. పాత రూపాయి నాణానికి కూడా లక్షల రూపాయలు ఇస్తారు. ఇలాంటి కథనాలు మీ కంట పడే ఉంటాయి. పాత నాణాలు కరెన్సీ నోట్లను సేకరించడం కొంతమందికి హాబీ, మరికొందరు జ్ఞాపకాల కోసం దాచుకుంటారు. కొందరైతే ఈ పాత నాణాలను దేశం నలుమూలల నుంచి సేకరిస్తారు. దీనికి ఎంత ఖర్చైనా కూడా వెనుకాడరు. వీటితో అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తుంటారు. అయితే ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరగడంతో కొందరు తమ దగ్గరున్న నాణాలను అమ్మేందుకు ఈ కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. పాత కాయిన్ల క్రయ విక్రయాలన్నీ ఎక్కువ శాతం ఆన్లైన్ వేదికగా జరుగుతున్నాయి. ఇందులో అమ్మేవారు నాణాలకు ఒక ధర నిర్ణయిస్తే కొనేవారు తమ కొనుగోలు ధరనని చెబుతారు. ఇలాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఉంటారు. వివిధ ట్రేడింగ్ కంపెనీలు అసోసియేట్స్ పేరుతో ఆన్లైన్ సైట్లలో తమ ఆఫర్ ధరలను పెడుతున్నాయి. ఆ ధరలతో పాటు వారు ఎటువంటి నాణాలను నోట్లను కోరుకుంటున్నారో కూడా స్పష్టంగా చెబుతున్నారు. అయితే ఇదంతా కూడా అందరికీ అందుబాటులో ఉండదు. ఎవరైతే ఆయా వెబ్సైట్లలో రిజిస్టర్ అవుతారో వారు మాత్రమే ఈ వివరాలను చూడగలరు. ఇండియా మార్ట్, క్వికర్, ఎన్ మనీ, కాయిన్ బజార్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీని మీద ఆసక్తి ఉన్నవారు ముందుగా ఆయా వెబ్సైట్లలో అకౌంట్ను ఓపెన్ చేయాలి. తర్వాత ఎవరికి వారే ఓల్డ్ కాయిన్స్, కరెన్సీ నోట్లు అమ్ముతామనో కొంటామనో లేదో రెండూ చేస్తామనో వివరాలను తెలియపరుస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత వారి వద్ద ఉన్న నాణాలను లేదా నోట్ల వివరాలను కోరుకుంటున్న విలువను తెలియజేస్తూ వివరాలను అప్లోడ్ చేయాలి. అన్నీ ఒక ఐడి పేరుతో కనిపిస్తుంటాయి. ఆసక్తి ఉన్నవారు ఈ ఐడితో సంప్రదింపులు జరుపుతారు. ఇదంతా వారిద్దరి మధ్య ఉంటుంది. ఈ వ్యాపారానికి వేదికగా నిలుస్తున్న ఈ కామర్స్ వెబ్సైట్లు కేవలం థర్డ్ పార్టీగానే వ్యవహరిస్తాయి. అమ్మకం కొనుగోలు అంశాలతో వాటికి సంబంధం ఉండదు. ఈ వ్యాపారంలో జరిగే లావాదేవీలకు మోసాలకు కూడా వారు బాధ్యత వహించరు. ఈ విషయాన్ని ఆ వెబ్సైట్ల నియమ నిబంధనల్లో స్పష్టం చేస్తారు. ఈ వ్యాపారం పేరుతో మోసం చేసేవారు కూడా చాలా మందే ఉన్నారు. అలాగే మోసపోయిన వారు కూడా ఉన్నారు. ఈ పురాతన నాణాల అమ్మకం కొనుగోళ్లు కూడా బయ్యర్ సెల్లర్ల వ్యక్తిగత విషయమని ఆ వెబ్సైట్లు పేర్కొంటున్నాయి. ఈ రోజుల్లో 1 రూపాయికి ఏమొస్తాయంటే 2 అర్ధ రూపాయలు వస్తాయి అనేది జోక్. కానీ 1 రూపాయికి 10 లక్షల నుంచి 25 లక్షలు వస్తాయంటున్నారు ఓల్డ్ కాయిన్స్ ట్రేడర్స్. అయితే 25 లక్షలు పొందాలంటే ఆ నాణం కొన్ని అర్హత పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది. అది సాధారణ నాణం కాకూడదు, పురాతన నాణమై ఉండాలి. ఏవైనా అరుదైన సంఘటనలు జరిగిన సంవత్సరానికి సంబంధించినదైనా అవ్వాలి. ఇదంతా వేలం పద్ధతిలో జరుగుతుంది. నిర్దిష్టమైన వివరాలతో కూడిన నోట్లు నాణాలు ఉన్నాయా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు తిరుగుతూ ఉంటాయి. వాటిని చూసిన వారు వారి వద్ద నాణాలు నోట్లు ఉంటే వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తారు. ఇలా అప్లోడ్ చేసిన విశాఖపట్నానికి చెందిన మల్లేష్ మాట్లాడుతూ, మా ఇంట్లో పాత 2 రూపాయల కాయిన్ ఉంటే నేను కూడా ఒక వెబ్సైట్లో పెట్టాను. అది నిజంగా ఎవరైనా కొంటారో కొనరో తెలియదు, కానీ ఇప్పటి వరకైతే నన్నెవరూ సంప్రదించలేదు. బహుశా నేను పెట్టిన 2 రూపాయల కాయిన్ బయ్యర్లకు కావలసిన స్పెసిఫికేషన్లలో లేదేమో. గతంలో కూడా పాత రేడియోకు 10 లక్షలు అంటే అప్పుడు కూడా ప్రయత్నం చేశాను. వాటికి వీటికి ఖర్చులంటే నా డబ్బులే కొంత మధ్యవర్తులకు ఇచ్చాను. అయితే ఈసారి నేను డైరెక్ట్గా వెబ్సైట్లో పెట్టాను అని మల్లేష్ బీబీసీకి చెప్పారు. ఒక వెబ్సైట్లో 1913లో తయారైన 1 రూపాయి నాణం విలువ 25 లక్షలుగా చూపించింది. అయితే ఇది వెండితో తయారు చేసి ఈ నాణంపై విక్టోరియా రాణి బొమ్మ ముద్రితమై ఉండాలి అని కండిషన్ పెట్టారు. దీనిని విక్టోరియా కేటగిరీగా పిలుస్తారు. అలాగే మరో వెబ్సైట్లో 18వ శతాబ్దపు నాణం ధర 10 లక్షలు ఉంది. ఇది
1818 ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన నాణెం. ఇది రాగితో తయారు చేసి ఉండాలి. అలాగే దీనిపై హనుమంతుడి చిత్రం కూడా ఉండాలి. పాత రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలతో పాటు ఇతర పాత నోట్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం పాత రూపాయి నోట్ విలువ 45,000. పాత రూపాయి, పాత 100 నోటును క్విక్కర్లో 50,000కు అమ్మకానికి పెట్టారు. 1947 అంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చిన ఏడాది నాటి రూపాయి నాణానికి 10 లక్షలకు అమ్ముతున్నట్లు ఈ వెబ్సైట్లో ప్రకటన ఉంది. పాత కాయిన్స్, నోట్లకు సంబంధించిన అమ్మకాలు, కొనుగోళ్లు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. ఫలానా సంవత్సరంలో పనిచేసిన రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సంతకమున్న లేదా ఏదైనా సంవత్సరంలో ఫలానా సిరీస్ నోట్లు కావాలంటూ వెబ్సైట్లో ప్రకటనలు ఉంటున్నాయి. 1957 నాటి రూపాయి నోటు విలువ 45,000గా చెప్పారు. అయితే దానిపై సిరీస్ 1, 2, 3, 4, 5గా ఉండాలని కండిషన్ పెట్టారు. అలాగే ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన ఎస్కే వెంకటరమణ సంతకమున్న పాత 500 నోటు ఏకంగా 1.55 లక్షలు పలుకుతోంది. ఈ నోటుపై 1616 సిరీస్ ఉండాలి. కాకుండా ప్రత్యేక సంవత్సరాలు అంటే ఇండిపెండెన్స్, మహాత్మా గాంధీ, ఐన్స్టీన్ పుట్టిన సంవత్సరాలు, ఇలా ప్రత్యేకమైన సందర్భానికి చెందిన నాణాలు, నోట్లు అన్ని కూడా అమ్మకానికి పెడుతున్నారు. ప్రజల్లో ఉన్న ఆశని వాడుకుని మోసం చేసేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు నేరగాళ్లు. గతంలో ఇరిడియం లోహంతో తయారు చేసే విగ్రహాలతో రైస్ పుల్లింగ్ యంత్రాల పేరుతో ప్రజలను మోసం చేసేవారు. ఇప్పుడు అది కాస్త తగ్గింది. ఇప్పుడు ఖరీదైన ఖనిజం, పాత నాణాలు, నోట్లు ఇలాంటి మోసాల ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియా కారణంగా ఇటువంటి వాటికి ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఈ మోసాల నుంచి తప్పించుకోవడానికి వాటికి దూరంగా ఉండటం తప్ప మరో మార్గం లేదని లాజిక్ షోర్ ఐటీ ప్రైవేట్ కన్సల్టింగ్ లిమిటెడ్ ఎండి రామకృష్ణ బీబీసీతో చెప్పారు. పాత నాణాలకు డిమాండ్ అనేది చాలా ఏళ్లుగా ఉంది. అయితే వాటికో ప్రత్యేకత ఉండాలి. అటువంటి వాటిని ఒక చోట చేర్చేందుకు కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్లు తమ వేదికల్లో వీటికి ఒక విభాగాన్ని కేటాయించారు. ఈ నాణాలు, నోట్ల వ్యాపారానికి అవి బాధ్యత వహించవు. వీటిలో మోసపోయిన వారు ఎవరైనా ఆయా వెబ్సైట్లపై కేసులు పెట్టేందుకు ప్రయత్నించినా అవి నిలవవు అన్నారు ఆయన. సో ఫ్రెండ్స్, ఈజీ మనీ కోసం ఆశపడి దయచేసి ట్రాప్లో చిక్కుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా ఇది ఇవాల్టి వీడియో. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.